హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు కటిల్స్. ఫ్రెండ్స్, ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్నారు రైట్, మీరు చూస్తున్నారు సింహత్యాగి ఎద్దుల ప్రాక్టీస్. శ్రీ లక్ష్మీనరసింహ నంది బ్రీడింగ్ బిల్ సెంటర్ కాసనేని రాజా చౌదరి గారు, గన్నవరం కృష్ణా జిల్లా, వారి యొక్క సీనియర్ జత సింహత్యాగి ప్రాక్టీస్ని మీరు చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 100% రైట్. ప్రతి కాంపిటీషన్లో లైవ్లో నాకు కామెంట్స్ పెడుతున్నారు మీరంతా, ఐ మీన్ రాజాగారి అభిమానులంతా. రాజాగారు ఎప్పుడు పోటీల్లోకి మళ్ళీ పాల్గొంటారు, ఎప్పుడు మళ్ళీ ఎద్దుల్ని తీసుకొస్తారు, ఎందుకు ఆపేశారు, ఎందుకు రావడం లేదు, రాజాగారు ఎద్దులు వచ్చినాయా, ఇలా అనేక రకాల కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో మీ అందరి కామెంట్స్కి రిప్లై కాసనేని రాజా చౌదరి గారు, వారి యొక్క సింహ త్యాగి ఎద్దుల వీర్యం తీసిన తర్వాత తిరిగి పోటీల్లో దిగబోతున్న ఈ బరిలోకి, నాకు తెలిసి హిస్టరీలో ఫస్ట్ టైం ఒక జత వీర్యం తీసిన తర్వాత, వీర్యదానం చేసిన తర్వాత ఒంగోలు జాతి అభివృద్ధి కోసం తిరిగి పోటీల్లో పాల్గొంటున్నటువంటి ఒంగోలు జాతి వృషభరాజములు సింహత్యాగి. సో ఈ యొక్క జతతో వారు తిరిగి సీనియర్ విభాగంలో పోటీలో పాల్గొనబోతున్నారు. పిఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో జరగబోతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలావుడు పోటీలు కుంచినపల్లిలో జరిగే యొక్క సీనియర్ విభాగంలో మీరు పాల్గొనబోతున్నారు. సో రాజాగారి అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మీరందరూ కూడా చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఇది. తిరిగి వారు పోటీల్లో పాల్గొనబోతున్నారు. సింహత్యాగి పూర్తి ఆరోగ్యంతో మెరుగైన శిక్షణ పొందుతున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. చక్కటి ప్రాక్టీస్ని తీసుకుంటూ ఉన్నాయి. సో ఎవరు ఊహించి ఉండరు, సింహత్యాగి తిరిగి పోటీల్లోకి వస్తాయి, వాటిని చూస్తామని ఊహించి ఉండరు. ఎద్దులు పోటీలో నుంచి ఆగిన తర్వాత ఎంతోమంది నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు, కామెంట్స్ పెట్టారు, అవి రాజాగారికి కూడా నేను ఫార్వర్డ్ చేశాను. సో తిరిగి వారు పోటీల్లోకి రావడం అనేది వారి యొక్క అభిమానులకి పెద్ద పండుగనే చెప్పాలి. తిరిగి వారు పోటీల్లో మరిన్ని విజయాలు అందుకొని సరికొత్త రికార్డులు నమోదు చేసి సంబరాలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ, మీ రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు కటిల్స్. అక్కడ
Ah!
Oh, man.
వచ్చు.